భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు రైతు వేదికలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద ఏఈఓ మణికంఠ 15,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుపడ్డాడు. అన్నారుపాడు గ్రామానికి చెందిన నాగ్య అనే రైతు భార్య చిలికి 2 నెలల క్రితం చనిపోయింది. ఆమె పేరు మీద బీమా రావడం కోసం ఏఈఓ మణికంఠ లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రైతు వేదికలో లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అన్నారపాడు గ్రామంలో భానోతి కళ్యాణ్ అని వాళ్ళ అమ్మ గారు భానోతి చుక్కలి అని చెప్పి ఆమె ఫిబ్రవరి నెలలో అనారోగ్యంతోనే చనిపోయింది. ఆమెకి పాపకొల్లు గ్రామంలో 3 ఎకరాలు 27 ఎకరాలు భూమి ఉంది. అది చనిపోయింది కాబట్టి రైతు బీమా కింద ఆమెకి 5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి అప్లై చేయడానికి మన వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నకి బాగాలేయడం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అతను అప్లై చేశాడు. ఏఓ గారిని కలిస్తే నేను మొత్తం నేనే చూసుకుంటాను, నువ్వు ఆఫీస్ తిరగనవసరం లేదు, మొత్తం నేను అప్లికేషన్ అవన్నీ నేను చూసుకుంటాను, మొత్తం చేసి పని చేయడానికి మొత్తానికి నీకు డబ్బులు వచ్చిన తర్వాత నాకు 30,000 ఇవ్వమని చెప్పి అన్నాడు. నేను అంత ఇచ్చుకోలేను సార్ అంటే సరే నువ్వైతే ఫస్ట్ అయితే అప్లికేషన్ ఇచ్చి మళ్ళీ తర్వాత చెప్తాను. మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అతను ఊరు పెద్ద మనిషితో చెప్పించుకొని అతను మళ్ళీ వచ్చి కలిశాడు. సరే ఊరు పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి నీకు కన్సెషన్ ఇస్తున్నానని 20,000 తీసుకురమ్మన్నాడు. అంతకుముందు ఇచ్చుకోలేను సార్, ఒక 15,000 ఇస్తాను, 15,000 ఇస్తానంటే సరే అని చెప్పన్నాడు. ఈ నెల 21వ తారీఖు రోజు అతనికి 5 లక్షలు నాన్నగారి అకౌంట్లో 5 లక్షలు డబ్బులు పడ్డాయి. డబ్బులు పడితే మళ్ళీ ఇతనికి కలిసి రోడ్డు మీద కలిసి నాకు డబ్బులు నీకు డబ్బులు పడ్డాయి కాబట్టి నా పైసలు నాకు ఇవ్వని చెప్పన్నాడు. అతను మన కళ్యాణ్ మన దగ్గరికి వచ్చి నా డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేదు సార్ అని చెప్పంటే మనం దాన్ని ఇవాళ ప్రాసెస్ చేసి అతను ఇవాళ 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. క్రాంతి ఉన్ను శ్రీనివాస్ అని వాళ్ళు సైమల్టేనియస్గా వాళ్ళ ఇళ్ళ మీద రైడ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అతనికి సుజాత్ నగర్లో ఒక రూమ్ ఉందంటే అక్కడ చేస్తున్నారు. అక్కడి నుంచి అశ్వరంపేట ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తారు. వాయిస్ బయట సార్.